హాయ్ వెల్కమ్ టు సాక్షి సినిమా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు పెద్దలు ప్రెసెంట్ జనరేషన్ హీరోయిన్లు మాత్రం బాగా ఫాలో అవుతున్నారు ఇటు సినిమాల్లో కోట్లకు కోట్ల రెమ్యురేషన్ తీసుకుంటూనే మరో పక్క బిజినెస్ లోను బాగా సంపాదిస్తున్నారు ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ సినీ వ్యాపార రంగాల్లో దూసుకుపోతున్నారు అందులో బీటౌన్ బ్యూటీ ఆలియా భట్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది ఇప్పటికే క్లాత్ స్టోర్ తో పాటు పలు కాస్మెటిక్ బిజినెస్ లలో రాణిస్తున్న ఆలియా తాజాగా మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతుందట దీని కోసం కోట్ల విలువ చేసే లగ్జరీ బంగ్లా కొన్నట్లు బీటౌన్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది త్వరలోనే ఆమె సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతుందట దీనికోసం ఆలియా దాదాపు ముప్పై ఏడు కోట్లు వాల్యూ చేసే లగ్జరీ ఇల్లు కొందట ఈ ఖరీదైన ఇంటిని కొనేందుకు స్టాంప్ డ్యూటీకి రెండు పాయింట్ రెండు ఆరు కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది ఇలా ఆలియా పెళ్లి తర్వాత పైగా తల్లి అయిన కూడా సినిమాల్లోనే కాదు వ్యాపారంలోనూ సక్సెస్ఫుల్ గా దూసుకుపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఈ కొత్త ఇల్లుతో పాటు ముంబైలో ఎనిమిది అంతస్తుల భవనాన్ని నిర్మించుకుందట దీనిని తన భర్త రణబీర్ తో కలిసి కట్టుకుంటుందని సినీ సర్కిల్లో గుసగుసలాడుకుంటున్నారు ఇవి మాత్రమే కాదు ఇంకా ఆలియా పేరిట ఇప్పటికే చాలా ఆస్తులు ఉన్నాయి గతంలో ఆమె లండన్ లో ఓ విల్లా కొన్నట్లు చెప్పింది అంతకు ముందు కెరీర్ స్టార్టింగ్ లో ముంబైలో ఓ ఇంటిని కొనుగోలు చేసింది ఇలా ఆలియా రియల్ ఇన్వెస్ట్మెంట్ లో భారీగా పెట్టుబడులు పెడుతూ ముందు చూపుతో వ్యవహరిస్తోంది చిన్న వయసులోనే భారీగా ఆస్తులు కూడా పెట్టుకుంటూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది ఇదిలా ఉంటే ఆలియాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం కూడా బయటకు వచ్చింది తన పేరుపై ఉన్న ఓ ఫ్లాట్ ను గతంలో తన సోదరికి గిఫ్ట్ గా ఇచ్చిందట ఆలియా తన సోదరి షహీన్ పేరిట ఆలియా భట్ బదిలీ చేసిన ప్లాట్ వాల్యూ దాదాపు ఏడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలు ఉండొచ్చని తెలుస్తోంది ఇందుకు సంబంధించిన ముప్పై లక్షల స్టాంప్ డ్యూటీని ఆలియా ఫ్యామిలీయే చెల్లించిందని సమాచారం